జగన్నాథుడి ఆలయంలో రత్నభాండాగరం 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. ఒడిశా అధికారుల బృందం విజయవంతంగా బయటకు తీసుకువచ్చింది. బయటకు తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు. జగన్నాథుడి ఆలయంలో రత్నభాండాగారంపై కొన్నేళ్లుగా చర్చలు సాగుతున్నాయి. గతంలో పలుమార్లు భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేసినా కుదరలేదు. తాజాగా కొత్త ప్రభుత్వం 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారంను తెరిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో తెరిచారు. ఆలయంలో రహస్యంగా ఉండే ఈ గది భక్తులకు కనిపించదు. శతాబ్దాల కింద నిర్మించిన ఈ ఆలయంలో ఎంతో మంది రాజులు విలువైన ఆభరణాలు, మణిమాణిక్యాలు కానుకగా అందజేసినట్లు చెబుతారు. యుద్ధాలు చేసి గెలిచాక శత్రురాజుల వద్ద సంపద స్వామి వారికి సమర్పించుకున్నట్లు చెబుతుంటారు. పూరి జగన్నాథుడి గర్భాలయం వెనుక ఎడమవైపు రత్నభాండారాలు ఉన్నాయి. 3 గదుల్లో తొలి గది స్వామివారి సేవకు అవసరమైన ఆభరణాలు ఉన్నాయి. ప్రస్తుతం 3వ గది తెరిచారు. ఇందులో సంపద కర్రపెట్టలో దాచినట్లు సమాచారం. ప్రస్తుతం సంపదలను లెక్కింపు కోసం 1 గదిని స్ట్రాంగ్ రూమ్గా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. గది తెరిచే సమయంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు వెలుపలకు వచ్చాయని, చుట్టూ చీకట్లు ఉండడం వల్ల హైమాస్ స్వచ్ఛ దీపాలతో ప్రతినిధి బృందం లోపలికి వెళ్ళిందని అధికారులు తెలిపారు. అయితే రత్నభాండారం తెరిచి 1 రోజు గడుస్తోంది. రహస్య గదిలో ఏముంది అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీంతో ఆ గదిలో ఎంత సంపద ఉంది, ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠ రేపుతుంది. రహస్య గదిలో సంపదను గర్భగుడికి సమీపంలో ఉన్న పూల గదికి తరలించిన అనంతరం పురావాస్తు శాఖ భాండాగారం మరమ్మతులను ప్రారంభించింది. ఈ పనులు పూర్తయ్యాక ఆభరణాలను మళ్లీ భాండాగారానికి తెచ్చి లెక్కింపు చేపడతాం. రూల్స్ ప్రకారం తొలి రోజు కార్యక్రమం చేపట్టాం. మళ్లీ భాండాగారం తెరవడానికి శ్రీక్షేత్ర పాలకవర్గం తేదీపై నిర్ణయం తీసుకుంటుందని పాలమండలి చెప్పింది. నేడు జగన్నాథుడి బహుడాయాత్ర, బుధవారం సున్నా భేష వేడుకలు జరగనున్నాయి. మరో తేదీని నిర్ణయించి భాండాగారం తెరిచి అందులో ఉన్న సంపదను స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తాం. తాత్కాలికంగా శ్రీక్షేత్రంలో ఏర్పాటు చేసిన 2 స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. అలాగే ఈ ప్రక్రియ వల్ల పురుషోత్తముని సేవలు, భక్తుల దర్శనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.